హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రియాస్ కుకింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ గత ఏడాది సరిలేరం నీకెవరి సినిమాతో మరో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న మహేష్ బాబు వెంటనే మరో సినిమాను స్టార్ట్ చేయాలని అనుకున్నాడు కానీ కరోనా లాక్డౌన్ వల్ల ప్లాన్స్ అన్నీ తారుమారయ్యాయి ఇక ప్రస్తుతం సర్కారు వారి పాట విషయంలో సూపర్ స్టార్ సరికొత్త ప్లాన్తో వెళ్తున్నట్లు సమాచారం డిఫరెంట్ యాక్షన్ ఎంటర్టైనర్గా రానున్న ఈ సినిమాలో మహేష్ సరికొత్త స్టైల్తో కనిపించనున్నాడు మహేష్ బాబు ఎలాంటి సినిమా చేసినా కూడా వీలైనంత వేగంగా పూర్తి చేయాలని అనుకుంటాడు అలాగే ఒక సినిమా పూర్తయ్యే వరకు మరొక సినిమాను టచ్ చేయని ప్రిన్స్ సర్కారు వారి పాట ప్రాజెక్ట్ను కూడా వీలైనంత తొందరగా పూర్తి చేయాలని అనుకుంటున్నాడు ఇక దర్శకుడు పరశురామ్ కూడా మహేష్ స్పీడ్ను గట్టిగానే యూజ్ చేసుకుంటున్నట్లు సమాచారం ప్రస్తుతం పగలు రాత్రి అని తేడా లేకుండా కష్టపడుతున్నారట అర్ధరాత్రి షూటింగ్ అంటే బడ్జెట్ విషయంలో చాలా మార్పులు వస్తాయి ఒక ఆర్టిస్ట్కు డబుల్ పేమెంట్ ఇవ్వాల్సి ఉంటుంది ఇక మైత్రి మూవీ మేకర్స్ ఆ విషయంలో ఏ మాత్రం వెనకడుగు వేయలేదట సీనియర్ నటీనటులకు కూడా వారి వాల్యూకు తగ్గట్లు పారితోషికం ఇస్తున్నారట ప్రస్తుతం పోసాని కృష్ణ మురళి తనకెళ్లబర్ణి వంటి వారి మధ్యలో కామెడీ సీన్స్ను షూట్ చేస్తున్నట్లు తెలుస్తుంది ఇక సర్కారు వారి పాట వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకున్నప్పటికీ షూటింగ్ ఆలస్యమైతే వచ్చే సమ్మర్కు వాయిదా పడే అవకాశం ఉన్నట్లు సమాచారం ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే మహేష్ కీర్తి మధ్యలో ఉండే రొమాంటిక్ కామెడీ సీన్స్ అభిమానులకు మంచి వినోదాన్ని అందిస్తాయట మంచి సోషల్ మెసేజ్తో పాటు అభిమానులు చొక్కా చించుకునేలా మాస్ ఎలివేషన్స్ ఉంటాయని దర్శకుడు పరశురామ్ ఇటీవల ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు మరి దర్శకుడు మాటలు ఎంతవరకు నిజమవుతాయో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి